హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్, నేను మీ సప్పా కుమార్ని మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారండి? మరి ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో మరి మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియో ఏంటంటే ప్యూర్లీ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వీడియో అండి. ఇది మూడు ప్రాజెక్టులు జరుగుతున్నది, మూడు ప్రాజెక్టులు కలిపి నేను ఒక వీడియోగా చేయడం జరిగింది. ఒకటి ఎయిర్పోర్ట్ రోడ్లో కోలమూరు దగ్గర, రెండు దివాన్ చెరులో, మూడు రాజానగరంలో. ఈ మూడు ప్రాజెక్టులు కూడా కన్స్ట్రక్షన్కి సంబంధించి మరి ఇవన్నీ కూడా మరి ప్లాన్ చేయడం అనేది జరిగింది. సో మరి దీంట్లో భాగంగా మీరు యొక్క వీడియోని మీరు అబ్జర్వ్ చేయండి. ఇందులో మేము ఓపెన్ ప్లాట్ కావాలంటే ఓపెన్ ప్లాట్ ఇస్తున్నాము, లేదు ఒక సింప్లెక్స్ హౌస్ మాకు కావాలండి అంటే సింప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిస్తున్నాము, లేదు ఒక ఇండివిజువల్ హౌస్ కావాలండి అంటే అలాగైనా సరే కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, అలాగే లేదండి మాకు ఒక G+1 బిల్డింగ్ కట్టాలి అంటే అలా కట్టి పెట్టిస్తున్నాము, లేదా డూప్లెక్స్ బిల్డింగ్ కావాలన్నా, లేదా ట్రిప్లెక్స్ బిల్డింగ్ కావాలన్నా, లేదా ఒక బంగ్లా కావాలన్నా, ఒక విల్లా కావాలన్నా మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాము. వీటితో పాటుగా గ్రూప్ హౌస్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అండి. మీకు ఫ్లాట్ కావాలన్నా కానీ మా దగ్గర మాకు అవైలబుల్గా ఉంటుంది. మరి మీరు చూస్తున్నటువంటి వీడియోలో మీరు ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హౌసెస్ అన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క లేఅవుట్లో మరి ఆల్ అప్రూవల్స్ పొందినటువంటి లేఅవుట్ అండి. ఇది 40 ఎకరాల లేఅవుటు, ఒక చోట 150 ఎకరాల లేఅవుటు, ఒక చోట 5 ఎకరాల లేఅవుటు ఇట్లాగ ఉన్నాయండి. మరి అన్నీ కూడా గుడా అప్రూవల్తో, రుణా అప్రూవల్తో మరి స్టార్ట్ చేసినటువంటి లేఅవుట్సే అన్నీ కూడా. మరి అన్నింటిలోని కూడా 40 అడుగుల రోడ్లు, అండర్గ్రౌండ్ పవర్ కేబుల్స్, అండర్గ్రౌండ్ మన డ్రైనేజెస్, తర్వాత ఫుల్ గ్రీనరీ, తర్వాత మరి రోడ్స్, నెక్స్ట్ మరి కాంపౌండ్ వాళ్ళు, ఎంట్రన్స్ ఆర్చు, గేటు, మరి బ్లాక్ టాప్ రోడ్స్ వేసాము, సిసి రోడ్స్ వేసాము, తర్వాత ప్రతి ప్లాట్ కూడా మినిమము 165 గజాలు నుంచి స్టార్ట్ అవుతుంది, 165 గజాలు, 183 గజాలు, 200 గజాలు. ఇట్లాగా మీకు ఏ సైజులో కలితే సైజులో ప్లాట్లను కూడా మేము డివైడ్ కట్ చేసి పెట్టడం జరిగింది. సో ఇలాగా మీకు అన్ని విధాల అనుకూలంగా ఉండేలాగా మీకు తక్కువ బడ్జెట్ అయితే తక్కువ బడ్జెట్లోనో, ఎక్కువ బడ్జెట్ అయితే ఎక్కువ బడ్జెట్లోనో మేము చేయడానికి మేము ప్లాన్ చేయడం జరిగిందండి. మరి ఈ యొక్క మాకు సంబంధించినటువంటి ఈ లేఅవుట్స్లో మీరు కనుక ఏదైనా పర్చేజ్ చేస్తే మీకు ఏదైనా అమౌంట్ తక్కువైనప్పుడు లోన్ ఏదైనా కావాలి అన్నా కానీ ఆ లోన్ కూడా మేమే మీకు చేసి పెడతామండి. సో లోన్ విషయంలో కూడా మీకు ఇబ్బంది, విధమైనటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సొంత ఇల్లు లేనటువంటి వారందరూ కూడా మరి యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.